ఫస్ట్ షెడ్యూల్ ఈరోజు రామనాడు ఓపెనింగ్ అండ్ వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం నుంచి షూటింగ్ జరుగుతుంది. 6th నుంచి కంటిన్యూగా 17th వరకు ఫస్ట్ షెడ్యూల్ అండ్ సెకండ్ షెడ్యూల్ వచ్చేసి చెప్తాము. టోటల్ హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుందండి ఇది. ఇందులో వచ్చేసి హీరోగా మన వెంకీ గారు చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ సెకండ్ హీరో వచ్చేసి దీంట్లో చాలా టిపికల్ క్యారెక్టరు. ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారో వెతుకు వెతుక్కుంటే ఒకటి, మన చాంద్రు చందు గారే చేయగలుగుతారు. అందుకని చెప్పేసి ఆ రెక్కను పట్టుకొచ్చి మరి చాంద్రు చందు ఇచ్చాను. అండ్ వచ్చేసి తన పేరు మహాలక్ష్మి, ఫస్ట్ హీరోయిన్ తను. ఇదండి, ఈజ్ మై కెమెరామెన్ డిఓపి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్. నా పేరు వెంకీ. నాకు మోహన్ కాంత్ గారి స్టోరీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ నాకు అసలు హీరో అనే థాటే లేదు, జస్ట్ ప్రొడ్యూస్ చేసుకుందాం అనుకున్నాను. బట్ మోహన్ కాంత్ గారు మీరే కరెక్ట్గా ఉంటారు, మీరే కరెక్ట్గా ఉంటారని లాగారు. మరి ఏం సక్సెస్ అవుతానో ఏమవుతానో నాకు తెలీదు. ఆఫ్టర్ ద కంటిన్యూ కంప్లీషన్ ఆఫ్ తొలి సంజీవేలలో డాలర్ కి మరోవైపు, దిస్ ఇస్ ద థర్డ్ సెగ్మెంట్ ఇన్ మై లైఫ్ ఫర్ తెలుగు సినిమా, దట్ ఇస్ చున్నీ. చున్నీ కమ్స్ ఓవర్ విత్ ద సైంటిఫిక్ లవ్ స్టోరీ, బట్ ఇట్ అలౌస్ అ క్యారెక్టర్ లైక్ మీ మహాలక్ష్మి టు పోర్ట్రే హర్ సెల్ఫ్ టు బి వెరీ క్యాజువల్ అండ్ వెరీ నెక్స్ట్ డోర్ గర్ల్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్. ఇట్ అలౌస్ మీ టు బీ మీ. బట్ ఎస్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ కమ్స్ అప్ విత్ అ సైంటిఫిక్ మిరకిల్ అండ్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ దాట్ అ పర్సన్ హ్యాస్ టు యాక్సెప్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ బై న్యాచురల్ వే. మా ప్రొడ్యూసర్ గారు నాకు ఈ పిలిచి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ మూవీ ఆపర్చునిటీలో నేను ఒక మంచి రోల్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు చందు యాజ్ చాందినిగా, దిస్ ఇస్ సైంటిఫిక్ లవ్ స్టోరీ. మోహన్ కాంత్ గారు పిలిచి ఫస్ట్ అడిగినప్పుడు భయపడ్డాను అన్నట్టు. అంటే డ్యూయల్ రోల్ చేయాల్సి వస్తుంది, అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ధైర్యం చేసి ఈ రోల్ ఒప్పుకొని చేస్తున్నాను. ఈ సినిమా కొంచెం సక్సెస్ అయ్యి అందరికీ మంచి పేరు తేవాలి, అలాగే మోహన్ కాంత్ గారికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా వేడుకొంచున్నాను. ఈ చిన్నీ సినిమా అసలు తనకు మంచి బ్రేక్ వచ్చి వీళ్ళందరికీ, హీరో గారికి, అప్కమింగ్ హీరో గారికి, మోహన్ కాంత్ గారికి మంచి లైఫ్ వచ్చి పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సంపూర్ణేశ్వర్. 4 to 5 సాంగ్స్ ఉంటాయి, ఒక సాంగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. సో ఇది అన్ని సిచ్యువేషనల్ బేస్డ్ సాంగ్స్ కాబట్టి లిరిక్ కంపోజ్ చేస్తున్నాం. ప్రతి సాంగ్ కూడా లిరిక్ అయిన తర్వాతనే కంపోజ్ చేస్తున్నాం అన్నమాట. నాకు మోహన్ కాంత్ గారు పిలిచి కథ చెప్పిన తర్వాత చాలా బాగుంది సార్, ఇది డెఫినెట్గా లిరిక్ రాసి చేస్తే బాగుంటుందని చెప్పాను. సార్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, మా టీమ్కి, మా కెమెరామెన్ గారికి, మా హీరో హీరోయిన్ల గారికి, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ. దిస్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ డిఫరెంట్ సైంటిఫిక్ లవ్ స్టోరీ అబౌట్ దిస్ జనరేషన్. దట్స్ ఇట్, ఐ హోప్ ఇట్ ఇస్ సక్సెస్ఫుల్. ఒక హీరోకి హిట్ అయితే నైజామ్లో ఎంత కలెక్షన్స్ వస్తాయి అది రెమ్యునరేషన్ అంట. ఇప్పుడు హీరోయిన్స్కి మళ్ళీ మళ్ళీ హిట్ వస్తున్నాయి, నాకు మాత్రం రెమ్యునరేషనే ఇంక్రీజ్ అవ్వలేదు ఎందుకో. ఇప్పుడు నేను ఏ ఏరియా నేను తీసుకోవాలని నేను